గణేష్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలను కలుపుకొని పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ట్యాంక్ బండ్ పై జరిగే గణేష్ సామూహిక నిమజ్జనం ఏర్పాట్లకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, బాలాపూర్ ఉత్సవ కమిటీ, హైదరాబాద్ లోని అన్ని ఉత్సవ కమిటీల సమన్వయం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ అధికారులతో, అన్ని విభాగాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని శాంతియుతంగా పీస్ఫుల్గా ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరి నిమజ్జనానికి సంబంధించి కూడా మీ అందరి సలహా సూచనలు తీసుకొని నేను అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని చేయాలని ఆలోచన చేస్తాం. వాళ్ళు మీ అందరికి కూడా ఒకసారి తర్వాత మీరు ఏదైనా ఇంకా ప్రభుత్వం ద్వారా ఇంకా మెరుగైన విధంగా ఉత్సవాలు జరగాలనేటువంటి ఆలోచన దయచేసి చెప్పాల్సిందని కోరుతాను. 150 మంది గార్బెట్టలు ఇంతో అందరూ కూడా సహకరించమని కోరుతాను. దాంతోపాటుగా పక్కన ఉండబడేటువంటి అనేక మున్సిపల్ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, చైర్మన్స్, మేయర్స్ ఉన్నటువంటి పాలకవర్గాలు వాళ్ళందరూ కూడా అలవాళ్ళ వాడలలో జరిగే ఉత్సవాల్లో కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆదర్శంగా వచ్చే తరానికి